నమస్తే, వెల్కమ్ టు ఎస్ఎన్ న్యూస్. నేను నాగేశ్వరి. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్. ఆర్టీసీ కార్మికుల సమ్మెలో భాగంగా మంత్రులు ఎమ్మెల్యేల ఇళ్ల ముట్టడికి ప్రయత్నించిన కార్మికులు, ప్రభుత్వం వెంటనే తమ డిమాండ్లను పరిష్కరించాలని డిమాండ్. తహసీల్దార్ విజయారెడ్డి హత్యను నిరసిస్తూ మూతికి నల్ల రిబ్బన్లు ధరించి నిరసన తెలిపిన రెవెన్యూ ఉద్యోగులు, ప్రభుత్వం ఉద్యోగులకు రక్షణ కల్పించాలని డిమాండ్. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా మొట్టమొదటి విద్యాశాఖ మంత్రి అబ్దుల్ కలాం ఆజాద్ జన్మదిన వేడుకలు. దేశానికి ఆయన చేసిన సేవలు మరువలేనివన్న కాంగ్రెస్ పార్టీ నాయకులు. మహబూబ్నగర్ జిల్లాలో ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మె 38వ రోజుకు చేరుకుంది. తమ సమస్యల పరిష్కారం కోసం పట్టువీడని కార్మికులు రోజుకో వినూత్న రీతిలో నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం వెంటనే తమ డిమాండ్లను పరిష్కరించాలంటూ రాష్ట్ర జేఏసీ పిలుపు మేరకు సోమవారం కార్మికులంతా ఎమ్మెల్యేలు, మంత్రుల ఇళ్లను ముట్టడించి ఆందోళనలు కొనసాగించారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఇంటిని ముట్టడించేందుకు కార్మికులంతా పెద్ద ఎత్తున ర్యాలీగా వచ్చారు. దీంతో మంత్రి నివాసం వద్ద ముందుగానే భారీగా మోహరించిన పోలీసులు అక్కడ చేరుకున్న ఆందోళనకారులను అడ్డుకొని అరెస్ట్ చేశారు. ఈరోజు ఆర్టీసీ కార్మికులు 39వ రోజు, అది 35వ రోజు సమ్మె విజయవంతం చేసుకున్న సందర్భంలో రాష్ట్ర జేఏసీ ఇచ్చిన పిలుపు మేరకు మరి ఏదైతే ప్రజాప్రతినిధులు ఏదైతే ఉన్నారో వాళ్ళ ఇండ్ల దగ్గర నిరసన కార్యక్రమాలు తెలపడానికి విచ్చేసినాం. ఇక్కడ మంత్రివర్యులు శ్రీనివాస్ గౌడ్ ఇంటి గౌడ్క మరి మేము నిరసన తెలపడానికి వచ్చాం. మరి ఇక్కడ పోలీసులు అడ్డుకొని మరి ఏదైతే మా విజ్ఞాపన విన్నవించుకుందామంటే విన్నవించుకోకుండా ఒక 10 మంది ప్రతినిధులను పిలిపించి లోపల వారికి సంబంధించిన ప్రతినిధికి మంత్రివర్యులు లేనందువలన సమర్పించడం జరిగింది. ఒకటే నేను తెలియజేస్తున్నా, ఆర్టీసీ కార్మికులు ఏదైతే 4th క్లాస్ ఎంప్లాయీస్ వారి మీద ఈ రాష్ట్ర ప్రభుత్వం దమనకాండ సృష్టిస్తుందో, ఈ ముఖ్యమంత్రి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి మరి దమనకాండ సృష్టించినటువంటి ఏదైతే మొన్న మిలీనియం మార్చ్ ఏందో తాంగబడి దగ్గర ఆ కార్యక్రమంలో మరి మేము శాంతియుతంగా నిరసన కార్యక్రమం తెలియజేస్తుంటే అక్కడ మహిళలు అనకుండా మరి నెత్తులు పగలగొట్టి ఏదైతే కడుపులో గుద్ది రకరకాలుగా వాళ్ళని తన్ని హింసలకు బలిచేసిన మరి ఆ బారికేట్లను ఛేదించి ట్యాంకు బండి మీద నిరసన తెలియజేయడం అయింది. మరి ఆ మహిళా మూర్తులు ఈ రోజు కూడా ఇక్కడికి వచ్చి మంత్రివర్యులకు ఒకటే మేము విజ్ఞప్తి చేస్తున్నాం మంత్రి గారికి, మీరు ఇంతకుముందు ఏ రకంగా లాబింగ్ చేసి ఆర్టీసీ కార్మికులకు మరి సంధి నిర్వహించారో ఈ రోజు కూడా ముఖ్యమంత్రి ఏదైతే ఆర్టీసీ కార్మికులపైన కక్ష కట్టిపోతున్నారో ఈరోజు మీరు ఉద్యోగ నాయకుడు, ఉద్యమ నాయకుడు మరి ఆర్టీసీ కార్మికుల దగ్గర లాబింగ్ చేసి ఆర్టీసీ కార్మికుల ప్రభుత్వానికి మధ్యవర్తిత్వం వహించి చర్చల ద్వారా ఈ ఆర్టీసీ కార్మికుల సమ్మెను మరి సాధ్యమంత వరకు త్వరలోనే సాల్వ్ చేయాల్సిందిగా మంత్రివర్యులను కోరుతున్నాం. అదేవిధంగా మెమరాండం సమర్పించడం జరిగింది. మేము ఒకటే తెలియజేస్తున్నాం, ఆర్టీసీ కార్మికులు 38 రోజులు సమ్మె చేస్తూ తిండికి లేక నీళ్ళకి లేక వారి పిల్లలను చదివించుకునే పరిస్థితి లేదు, జీతాలు 2 నెలల జీతాలు రాలే, నానా ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితిలో ఉన్నటువంటి ఆర్టీసీ కార్మికులకు మరి ఇప్పటికైనా మంత్రివర్యులు మధ్యవర్తిత్వం వహించి చర్చల ద్వారా ఈ ఆర్టీసీ కార్మికుల దీనావస్థను గమనించి చర్చల ద్వారా ఈ సమ్మెను పరిష్కారం చేస్తారని జేఏసీ తరఫున తెలియజేసుకుంటున్నాం. రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్ తహసీల్దార్ విజయారెడ్డి హత్యను నిరసిస్తూ రెవెన్యూ ఉద్యోగులు,
మూతికి రిబ్బన్లు ధరించి మౌన దీక్షను చేపట్టారు. తహసీల్దార్ విజయారెడ్డి హత్యను నిరసిస్తూ రెవెన్యూ ఉద్యోగులు చేపట్టిన దీక్షలు వారం రోజులకు చేరాయి. ఈ సందర్భంగా మహబూబ్ నగర్ అర్బన్ తహసీల్దార్ మాట్లాడుతూ గత వారం రోజుల నుంచి తాము నిరసన తెలుపుతున్నా ప్రభుత్వం నుంచి స్పష్టమైన హామీ రాలేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం తమకు రక్షణ కల్పించకపోతే ఉద్యోగాలు చేయలేమని అన్నారు. అనంతరం రెవెన్యూ ఉద్యోగులు జాయింట్ కలెక్టర్ స్వర్ణలతకు వినతి పత్రాన్ని అందజేశారు. ఈ రోజుకు మన దివంగత విజయారెడ్డి గారి మరణం జరిగి వారం రోజులు పూర్తయింది. గత వారం రోజుల నుంచి కూడా కలెక్టరేట్ ఆవరణంలో మేము నిరసన కార్యక్రమాలు తెలుపుతూనే ఉన్నాం. అయితే ఇప్పటికి కూడా ప్రభుత్వం నుంచి ఒక స్పష్టమైన ఒక ప్రకటన రాలేదని ఒక బాధలో ఉన్నాం. అయితే ఇప్పుడు ఈరోజు కూడా మేము మౌన దీక్షలో ఉన్నాము. మన ఒక సోదరులు కూడా గౌరవ కలెక్టర్ గారికి ఒక రిప్రజెంటేషన్ ఇచ్చిన తర్వాత మౌన దీక్షల్లో పాల్గొంటారు. అయితే నేను ఈ మీడియా ముఖంగా కోరుకునేది ఏంటంటే, రాబోయే రోజుల్లో కూడా ముఖ్యంగా ఈ సంఘటనల ద్వారా రైతులు మరియు రెవెన్యూ అధికారుల మధ్య చాలా అంతరం ఏర్పడ్డది. మా గతంలో ముఖ్యంగా రైతులతో రెవెన్యూ అధికారులు చాలా అవినాభావ సంబంధంతో ఒక సోదరభావంతో అనేది ఉండేది. ఇది ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. కాబట్టి రాబోయే రోజుల్లో ముఖ్యంగా ఈ ఒక రెవెన్యూ అధికారులు ఎవరో రైతుల మధ్య ఈ అంతరాన్ని తగ్గించడానికి ముఖ్యంగా గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక ప్రకటన చేసినట్లయితే, రెవెన్యూ అధికారులు కూడా మన సోదరులే, ఏదైనా సమస్య ఉన్నట్లయితే వారితో వారిని నేరుగా కలవచ్చు. ముఖ్యంగా న్యాయబద్ధమైన కోరికలు ఏదన్నా సమస్య ఏదన్నా కూడా తీర్చడానికి రెడీగా ఉన్నాం. మేము కూడా మా లెవెల్లో ఏదైతే సమస్య పరిష్కారం చేయడానికి అవకాశం ఉన్నదో అవన్నీ కూడా ఖచ్చితంగా మేము వీలైనంత తొందరగా కూడా చేయడానికి ప్రయత్నం చేస్తాం. ఏదైతే మా స్థాయిలో లేని సమస్యలు ఏవైతే పరిష్కారం లేదో అవన్నీ కూడా మేము చేయలేము, ఇది తహసీల్దార్ లెవెల్లో లేదు అని కూడా అర్థం చేసుకోవాల్సిందిగా మీ అందరిని కూడా రిక్వెస్ట్ చేస్తున్నాము. పత్రికా మూలంగా కూడా మేము ప్రకటన కూడా మన రాష్ట్ర స్థాయి కార్యవర్గం కూడా త్వరలో ఇవ్వబోతుంది. మా దగ్గర ఉన్న సమస్య పరిష్కారానికి మేము కట్టుబడి ఉన్నాము అనేది మేము స్పష్టంగా తెలియజేస్తున్నాము. కాబట్టి రాబోయే రోజుల్లో కూడా మీరు మమ్మల్ని అర్థం చేసుకొని భవిష్యత్తులో ఒక మంచి వాతావరణంలో రైతులు మరియు రెవెన్యూ అధికారుల మధ్య ఒక మంచి వాతావరణం ఏర్పడి భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాల్సిన అవసరం కూడా ఉంది. కాబట్టి మీ మీడియా ముఖం కూడా అందరికి కూడా రిక్వెస్ట్ చేస్తున్నా, రైతులకు కూడా మా ఈ ప్రస్తుత పరిస్థితిని అర్థం చేసుకొని రాబోయే రోజుల్లో మీరంతా కూడా సహకరించాల్సిందే కోరుతున్నాను. అదండి, ఇప్పుడు మా దగ్గర కూడా ఇప్పుడు జనరల్గా ఎవరైతే రైతులు వచ్చినప్పుడు మేము రెవెన్యూ రికార్డులు అన్నింటిని కూడా పరిశీలించి ఒకవేళ మా స్థాయిలో మేము చేయగలము అనుకున్నప్పుడు వాళ్ళకు కొంత టైము తీసుకొని అయినా కూడా వాళ్ళకి చెప్పి వారి దగ్గర నుంచి అప్లికేషన్ తీసుకొని ఆ సమస్యను పరిష్కరించడానికి ట్రై చేస్తున్నాం. కొన్ని విషయాల్లో ఏమవుతుంటుందంటే, మా లెవెల్లో లేనప్పుడు కూడా ప్రజాప్రతినిధుల నుంచి ఇతర వ్యక్తుల నుంచి కూడా మాకు మీద ఒక ఒత్తిడి వాతావరణం క్రియేట్ చేసినప్పుడు మేము జనరల్గా ఏమవుతుందంటే వాళ్ళకు చేయలేని పరిస్థితులు ఉన్నప్పుడు కూడా చెప్పినా కూడా కొంతమంది అర్థం చేసుకునే పరిస్థితులు ఉండరు. అలాంటప్పుడు వారికి ఎన్నిసార్లు విన్నవించుకున్నా కూడా పదే పదే మా మీద ఒత్తిడి పెరుగుతుంది, అవి చేయలేకపోతుంది. రైతుల నుంచి ఒత్తిడి వస్తుందా, రాజకీయ నాయకుల నుంచి, అధికారుల నుంచి ఒత్తిడి? ఎప్పుడైనా కూడా న్యాయంగా సమస్య ఉన్న రైతు నుంచి ఎప్పుడు కూడా ఒత్తిడి రాదు. వారు ఎప్పుడు కూడా వారి యొక్క సమస్య పరిష్కరించుకోవడానికి ట్రై చేస్తుంటారు. వాళ్ళు ఒక రెండు రోజులు లేట్ అయినా కూడా వాళ్ళ సమస్య పరిష్కారం అవుతుందని వాళ్ళకు ఒక భరోసా ఉంటుంది. కాబట్టి వారు ఎప్పుడు కూడా ఒత్తిడి చేయరు. ఎప్పుడైనా న్యాయబద్ధమైన కోరిక లేని దగ్గరనే మాకు ఒత్తిడి వస్తుంది. అది జనరల్గా ప్రజాప్రతినిధి నుంచి వస్తుంటుంది. అధికారులు ఎప్పుడు కూడా రూల్ ప్రకారం చేయమని చెప్తారు, కానీ చట్టబద్ధంగా వెళ్ళమంటారు, కానీ ఎప్పుడు కూడా చేయమని ఎప్పుడు కూడా మా మీద ఒత్తిడి అనేది ఉండదు అధికారుల నుంచి. మొట్టమొదటి భారత విద్యాశాఖ మంత్రి అబ్దుల్ కలాం ఆజాద్ జన్మదిన వేడుకలను జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ దేశ స్వాతంత్రంలో ప్రధాన భూమిక పోషించారని వారు గుర్తు చేశారు. భారతదేశంలో అత్యున్నతమైన విద్యను ప్రతి ఒక్కరికి అందించేందుకు ఆయన ఎంతో కృషి చేశారని అన్నారు. దేశానికి ఆయన చేసిన సేవలు మరువలేనివని అన్నారు. భారత
మాజీ విద్యాశాఖ మంత్రి మౌలానా అబుల్ కలాం ఆజాద్ గారి జన్మదినోత్సవం సందర్భంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కార్యక్రమం నిర్వహించడం జరిగింది. భారత మొట్టమొదటి విద్యాశాఖ మంత్రిగానే కాకుండా భారతదేశ స్వాతంత్రోద్యమంలో కీలక పాత్ర వహించి మహాత్మాగాంధీకి ఇటు జవహర్లాల్ నెహ్రూ గారికి అనుసంధానంగా ఉంటూ దేశ స్వాతంత్రంలో ప్రథమ భూమిక పోషించినటువంటి వ్యక్తి మౌలానా ఆజాద్ గారు. ఆజాద్ గారు మక్కాలో జన్మించినప్పటికీ భారతదేశంలో భారతదేశ సంస్కృతిని అలవర్చుకొని ఇక్కడ దేశ స్వాతంత్రంలో పత్రికలే అప్పట్లో కీలక పాత్ర పోషించినటువంటి తరుణంలో ఇతను ఒక జర్నలిస్టుగా కూడా పనిచేసి భారతదేశంలో ఉండేటటువంటి ప్రజల్లో స్వాతంత్ర కాంక్షను పెంపొందించేటట్టు ఆజాద్ గారు పనిచేయడం జరిగింది. ఆయన ఆలోచన విధానం భారతదేశంలో అత్యున్నతమైనటువంటి విద్యా వ్యవస్థను నెలకొల్పాలనేటటువంటి ఆలోచన విధానంతో ఆయన పనిచేయడం జరిగింది విద్యాశాఖ మంత్రిగా. ఆజ్ హిందుస్థాన్ మే మౌలానా ఆజాద్ యోమ పైదాయిష్మా దిన్ మనాయా జా రహా హై. హాలాంకి ఉన్కా పైదాయిష్ 11 నవంబర్ 1888 మే మక్కా ముకరమా మే హుయి. ఆజ్ దేశ్ భర్ మే ఆజ్ హిందుస్థాన్ మే ఆజ్ ముసల్మానో కి ఐసీ హాలత్ హో గయి హై కి హర్ జాతీయ పార్టీ జో హై జో నేషనల్ పార్టీ హై బీజేపీ హై ఖాస్ తౌర్ పే వో లోగ్ కహ రహే హై కి ముస్లిం హిందుస్థాన్ మే ఆజాదీ కా హిస్సా నహీ అదా కియా హై లేకిన్ మై వో లోగోకు బతానా చా రహా హూం కి డ్రెస్ కే నామ్ పే దాడీ కే నామ్ పే లిబాస్ కే నామ్ పే గోష్ కే నామ్ పే హర్ చీజ్కు ఎన్ఆర్సీ కే నామ్ పే ముసల్మానో కో టార్గెట్ కియా జా రహా హై. ఆజ్ వో లోగోకు బతా దూం కి మౌలానా అబుల్ కలాం ఆజాద్ ఏక్ వాహిద్ శఖ్స్ హై. బాలల హక్కులను కాపాడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని జిల్లా చైల్డ్ ప్రొటెక్షన్ అధికారి నర్మద అన్నారు. బాలల హక్కుల వారోత్సవాలలో భాగంగా సంతకాల సేకరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ బాధ్యత తీసుకుంటేనే బాలలపై జరిగే దాడులను అరికట్టవచ్చని అన్నారు. అలాగే ఆడపిల్లలపై జరిగే దాడులను అరికట్టి ఉన్నత చదువులు చదివించే బాధ్యత అందరిపై ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ICDSPD శంకరాచార్యతో పాటు ఇతర అధికారులు పాల్గొన్నారు. అయితే ఈరోజు సంతకాల సేకరణ అంటే సిగ్నేచర్ క్యాంపెయిన్ బాలల హక్కుల వారోత్సవాల సందర్భంగా వీక్ డేస్ సెలబ్రేషన్స్లో భాగంగా ఈరోజు సంతకాల సేకరణ కార్యక్రమం అనేది ఇక్కడ ప్రజావనంలో ఒకటి మరి రైల్వే స్టేషన్లో కూడా పెట్టినాము. అంటే బాలల హక్కులను కాపాడడం ప్రతి ఒక్కరి బాధ్యత. ఒక డిపార్ట్మెంటే కాకుండా సిటిజన్స్ గవర్నమెంట్ ఆఫీసర్స్ ప్రతి ఒక్కరు కూడా బాధ్యత తీసుకుంటేనే బాలలపై జరిగే లైంగిక దాడులను అరికట్టవచ్చు, బాల కార్మికులు లేకుండా ఆడపిల్లలను చదువుకోనివ్వచ్చు. ఆడపిల్లలు అంటే గర్భంలోనే ఆడపిల్లలను చంపేస్తున్నారు, ఆ విధంగా కాకుండా వాళ్ళని రక్షించడం మరియు వాళ్ళను ఉన్నత చదువులు చదివించడం కూడా మనందరి బాధ్యత. అందుకొరకే అంటే బాల్య వివాహాలు కూడా చేయకుండా బాల్య దీనికి కాకుండా పిల్లలపైన అత్యాచారాలు కూడా ఎక్కువ జరుగుతున్నాయి. వీటన్నిటిని అరికట్టడం కొరకు హక్కుల బాలల హక్కులపైన ఒక అందరి ప్రజల లోపల ఒక ప్రాపగండ తీసుకురావడం కొరకు ఈరోజు ఈ కార్యక్రమాన్ని అరేంజ్ చేయడం జరిగింది. ఓకే, ఈరోజు బాలల హక్కుల వారోత్సవాల్లో భాగంగా ఈరోజు సిగ్నేచర్ క్యాంపెయిన్ ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడనే కాకుండా స్టేషన్లో కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో DCPO నర్మద గారు, తర్వాత బాలరక్షక భవన్ ఇన్ఛార్జ్ లక్ష్మీ మేడం, తర్వాత గణేష్ గారు, స్రవంతి, తర్వాత జిల్లాలో ఉండే అందరూ కూడా ICPS స్టాఫు, ICDS స్టాఫు అందరూ కూడా పాల్గొని ఈ కార్యక్రమం ఉదయం నుంచి చేస్తూనే ఉన్నాము. చాలామంది డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ కూడా ఈ సిగ్నేచర్ క్యాంపెయిన్లో పాల్గొనడం జరిగింది. వాళ్ళు కూడా ఈ బాలల హక్కుల గురించి వివిధ రకాలైన వాళ్ళకు తోచిన విధంగా ఇక్కడ ఎండార్స్ చేయడం జరిగింది. అన్నీ కూడా జిల్లాలో బాల హక్కుల గురించి వాళ్ళ ప్రొటెక్షను సంరక్షణ, తర్వాత వాళ్ళ యొక్క హైజైను, హెల్త్ సమస్యల ఇష్యూస్ అన్నీ కూడా ఒక ఛాలెంజ్గా తీసుకొని పిల్లలు ఇబ్బంది కాకుండా చూడాలని గవర్నమెంట్ యొక్క ఆదేశాల మేరకు ఈ వారోత్సవాలు జరుగుతున్నాం. నవంబర్ 14 కూడా మనం పెద్ద కార్యక్రమం చేస్తున్నాం. ఆ రోజు మార్తన్ వాకు, తర్వాత జడ్పీలో కూడా కలెక్టర్ గారు అందరి సమక్షంలో, మేము జిల్లాలో ఉండే అందరు ఆఫీసర్ల సమక్షంలో పెద్ద ప్రోగ్రాం చేయబోతున్నాం. దాని ద్వారా కూడా పిల్లల హక్కులు
వాళ్ళ రక్షణ ఎలా ఉండాలి, జిల్లా మొత్తంలో కూడా ఒక్క చిన్న పిల్లలు కూడా ఎవరు ఇబ్బంది పడకుండా చూడాలనే మెసేజ్ ప్రతి ఊరికి వెళ్ళాలనే ఉద్దేశంతో ఈ ప్రోగ్రాం ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో సహకరించిన అందరికీ కూడా కృతజ్ఞతలు. ప్రజావాణి కార్యక్రమంలో ప్రజలు అందజేసే వినతులను జాగ్రత్తగా పరిశీలించి వాటి పరిష్కారం కోసం కృషి చేయాలని జిల్లా ఇన్ఛార్జ్ జాయింట్ కలెక్టర్ స్వర్ణలత అన్నారు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక ప్రజావాణి కార్యక్రమాన్ని కలెక్టరేట్లోని రెవెన్యూ మీటింగ్ హాల్లో జిల్లా ఇన్ఛార్జ్ జాయింట్ కలెక్టర్ స్వర్ణలత అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. చిన్న కుమారుడైన కృష్ణారెడ్డి, చిన్న పెద్ద కుమారుడైన కృష్ణారెడ్డి పుట్టి ఉండెను, కృష్ణారెడ్డి పుట్టి ఉండెను. మిగతా పిల్లలు ముగ్గురు పుట్టలేదు అప్పటికి. చిన్నప్పుడే ఆ బాబు పేరు మీద ఉండాలని మా తమ్ముతో కొని భూమి పెట్టి ఉంటుంది. మళ్ళా కావున మా చిన్నాయన కొడుకు పేరు ఉన్నది ఆ భూమి. మా చిన్నాయన కొడుకును కృష్ణారెడ్డిని తోడుకుపోయి రిజిస్ట్రేషన్ అమలు చేసుకున్నాడు, దొంగ రిజిస్ట్రేషన్ చేసుకున్నాడు. నేను పిలుస్తుంటే రావడం లేదు. సర్పంచ్ గారికి, ఊళ్ళో గ్రామస్తులకు కూడా చెప్తున్నా, అయితే ఎవరు కూడా న్యాయం చేయలేదు. కావున ఊరి గ్రామస్తులకు కూడా అందరికీ దండం. నాకు, నలుగురు కుమారులకు న్యాయం వర్తించాలి. అట్టి భూమి నా దగ్గర ఉన్న 6 ఎకరాల 16 కుంటలు అంతా కూడా అందరూ కృష్ణారెడ్డి 3 ఎకరాల 29 గుంటలు నా దగ్గర ఉన్నది మొత్తం కూడా నలుగురు పంచుకొని నాకు కూడా ఒక బుక్క అన్నం పెట్టాలి, నాకు తల్లిదండ్రికి అన్నం పెట్టాలి, ఇంతే న్యాయం జరగాలి. మొట్టమొదటి భారత మాజీ విద్యాశాఖ మంత్రి మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ జన్మదిన వేడుకలను జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ మైనారిటీ రెసిడెన్షియల్ పాఠశాలలో ఘనంగా జరుపుకున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా టీఆర్ఎస్ రాష్ట్ర మైనారిటీ కార్యదర్శి ఇంతియాజ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి ఒక్కరికి అత్యున్నతమైన విద్యను అందించేందుకు ఆయన ఎంతో కృషి చేశారని అన్నారు. దేశానికి ఆయన చేసిన సేవలు మరువలేనివని అన్నారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు. آج شروع کرو. آج پورے ہندوستان میں مولانا آزاد کا برتھ ڈے سیلیبریشن کیا جا رہا ہے اور اسی کو جو ہے مائنارٹی ڈے کہا جاتا ہے. آج پورے تلنگانہ میں حکومت کی جانب سے مائنارٹی ڈے منایا جا رہا ہے, خاص کر ٹیمریس میں بڑے زور و شور سے منایا جا رہا ہے. وائس ون میں جو ہے یہاں پہ ابھی دیکھا آپ نے, بچے جو ہے مولانا آزاد سے کتنا امپریس ہو کے جو ہے ان کے بایوگرافی کے بارے میں بول رہے ہیں. یہاں پہ بہت ہی خوشی کا دن ہے. آج میں تلنگانہ حکومت کا شکریہ ادا کرتا ہوں کہ حکومت کی جانب سے آج مائنارٹی ڈے منایا جا رہا ہے اور ٹیمریس بچوں کو جو ہے جو بچوں کی پڑھائی کے لیے جو اقدامات کوشش یہاں پہ رکھے ہیں بہت ہی قابل تعریف ہے. یہاں پہ ٹیمریس میں بچے بہت سے خوش ہیں ان کی پڑھائی کے لیے, ایجوکیشن کے لیے. یہاں پہ اسٹاف بھی جو ہے بہت اچھا کام کر رہا ہے اور میں حکومت تلنگانہ سے شکریہ ادا کرتا ہوں کہ آج کے دن کو جو ہے مائنارٹی ڈے منایا جا رہا ہے, حکومت کی جانب سے اس کو عمل میں لایا ہے. شکریہ کے سی آر صاحب کا. ఈ రోజు మా యొక్క పాఠశాలలో 11 నవంబర్ని దృష్టిలో పెట్టుకొని నేషనల్ ఎడ్యుకేషన్ డే అంటే మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ గారి యొక్క జన్మదిన సందర్భంగా మేము ఈ స్కూల్ ఈరోజు ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము. ఈ కార్యక్రమానికి మా పాఠశాలలో పెద్ద సంఖ్యలో విద్యార్థుల యొక్క తల్లిదండ్రులు, అదేవిధంగా టీఆర్ఎస్ యొక్క రాష్ట్ర మైనార్టీ కార్యదర్శి అయిన ఇంతియాజ్ సార్ గారు వచ్చి హాజరు కావడం జరిగింది. సో పాఠశాలలో వివిధ కార్యక్రమాలతో పాటు కల్చర్ కార్యక్రమాలు కూడా నిర్వహించాము. ఈ కార్యక్రమానికి వచ్చిన తల్లిదండ్రులు చాలా వాళ్ళ సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఆర్టీసీ కార్మికులు తమ సమస్యల పరిష్కారం కోసం చేపడుతున్న సమ్మె 38వ రోజులకు చేరుకున్న రాష్ట్ర ప్రభుత్వం వారిని పట్టించుకోకపోవడం బాధాకరమని తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ ఉత్పత్తిదారుల యూనియన్ ప్రధాన కార్యదర్శి వెంకటయ్య అన్నారు. ఆర్టీసీ కార్మికులకు తెలంగాణ వ్యవసాయ వృత్తిదారుల యూనియన్ తమ మద్దతు తెలిపింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత 38 రోజులుగా ఆర్టీసీ కార్మికులు తమ సమస్యలను పరిష్కరించాలని సమ్మె చేస్తున్న ప్రభుత్వం పట్టించుకోకపోవడం బాధాకరమని అన్నారు. సీఎం కేసీఆర్ వెంటనే ఆర్టీసీ కార్మికులను చర్చలకు పిలిచి వారి సమస్యలను పరిష్కరించాలని వారు డిమాండ్ చేశారు. గత నెల రోజులుగా
గత 40 రోజులుగా చేస్తున్నటువంటి ఆర్టీసీ కార్మికుల సమ్మె మరి రాష్ట్ర ప్రభుత్వం స్పందించకపోవడము, మరి గౌరవ ముఖ్యమంత్రి గారు చేస్తున్నటువంటి వ్యాఖ్యలకు మరి కార్మికుల కుటుంబాలు మరి తీవ్ర మనస్తాపం చెంది వాళ్ళు గుండెపోటుతో మరణానికి గురి అవుతున్నారు. అట్లాగే గ్రామాలలో రవాణా సౌకర్యం స్పందించి కూలీలు అస్తవ్యస్తం అవుతున్నారు. మరి వెంటనే ఇప్పటికైనా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము కార్మికుల ఆర్టీసీ కార్మికుల సమ్మెపై పిలిచి వెంటనే చర్చలు జరిపి వాళ్ళ న్యాయాలను మరి పరిష్కరించాలని చెప్పేసి తెలంగాణ వ్యవసాయ వృత్తిదారుల యూనియన్ మరి సంపూర్ణ మద్దతు ప్రకటిస్తుంది. మరి గత 40 రోజులుగా అనుభవం లేని కార్మికులను ఉద్యోగాల్లో చేర్చుకోవడం వల్ల మరి వాళ్ళు ప్రమాదాలకు బసులను గురి చేసి మరి ప్రజలను మృత్యువాతకు చేరుస్తున్నారు. మీరు స్పందించాలి, మీరు వెంటనే స్పందించి కార్మికుల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము మీకు డిమాండ్ చేస్తున్నాం తెలంగాణ వ్యవసాయ ఉద్యోగాల తరఫున. మహాశివునికి ప్రీతిపాత్రమైన కార్తీక మాసం సోమవారం సందర్భంగా జిల్లా కేంద్రంలోని పెద్ద శివాలయంలో భక్తులు పూజలు నిర్వహించారు. వేకువజాము నుంచే స్వామివారికి పంచామృతాలతో అభిషేకాలు నిర్వహించారు. అనంతరం స్వామివారిని వివిధ పుష్పాలతో అలంకరించి భక్తులకు దర్శనం కల్పించారు. ఓం కుంకుమం కాంచనం టీకార్జున షణ్ణు మల్లన్న వేదాంత వేద్య షణ్ణు మల్లన్న సుందర రూపా షణ్ణు చందన చర్చితా షణ్ణు టీకార్జున స్వామి ధూపం సమర్పయామి నమః శివాయ నమః. చంద్రశేఖర పాలు చక్కెర గుడ్లు ఈ పారిశ్రామిక విధానంలో తయారవుతున్న కృషి ద్వారా 200 ఎకరాల వాటికి ఈ సిరిధాన్యాలు ఉచితంగా ఇచ్చినాము. ముఖ్యంగా పెద్ద పెద్ద నగరాల్లో సిరిధాన్యాల వల్ల సంపూర్ణ ఆరోగ్యం అనే ఎరుకని అందరికీ కలుగజేస్తున్నాము. దానివల్ల సిరిధాన్యాలకు తెలుగు రాష్ట్రాల్లో గడిచిన 2 సంవత్సరాల్లో మంచి విలువ వచ్చింది. అంటే పండించే రైతులకు ఇప్పుడు గిట్టుబాటు ధర దొరికే సందర్భం తయారవుతుంది. ఇలాగే ఈ అవగాహన సదస్సులు మంచి అభిప్రాయాన్ని ప్రజల్లో కలుగజేయటం వల్ల సిరిధాన్యాలను పెంచే రైతులకు ఒక దారి తెలుగు కనిపిస్తాం. ఈ ప్రక్రియ కర్ణాటకలో గడిచిన 10 సంవత్సరాలు జరిగింది. అంతేకాకుండా సిరిధాన్యాలతో అనేక రకాలైన భరించలేని ఆధునిక రోగాల నుంచి ముక్తి కలుగుతుంది అని ఎంతోమంది నేను వెళుతున్న మారుమూల గ్రామాల్లో కూడాను సదస్సులను నిర్వహిస్తున్నాను. ఈ దినం నాగర్కర్నూలు, నారాయణపేట, ఇప్పుడు సాయంకాలం కొల్లాపూరు, పాలనపూరు ఇలాంటి చిన్న చిన్న ప్రాంతాల్లో కూడాను సిరిధాన్యాల అవగాహన సదస్సును కలగజేయటంలో ఉద్దేశం రామకృష్ణ గారిది, నాది, ఇద్దరిని ముఖ్యంగా రైతులను ఉత్తేజనపరచాలి. అసలు అగ్రికల్చరు రైతుకు సంబంధించిన విషయాలు ఇవన్నీ ఎందుకు అవసరమంటే, ఒక మనిషికి ఆరోగ్యంగా ఉండాలి అంటే ఆహారం చాలా ముఖ్యం. మన ఆరోగ్యం చాలామంది అనుకుంటే మన ఆరోగ్యం ఆసుపత్రిలో ఉందనుకుంటారు. మన ఆరోగ్యం ఆసుపత్రిలోనే కాదు, మన చేతుల్లోనే ఉంది. అదేవిధంగా మన ఒంటింట్లో ఉంది, మన తినే ఆహారంలో ఉంది. అన్నిటికంటే ముఖ్యంగా మన రైతులు పండించే పంటలో ఉందని నమ్మి నేను ఈ రైతులోకం ఫౌండేషన్ ద్వారా ముఖ్యంగా ఈ సిరిధాన్యాలు అయినటువంటి కొర్రలు, అందుకొర్రలు, సామలు, అరికలు, ఊదలు, వరిగలు వీటితో పాటు జొన్నలు, రాగులు, సజ్జలు ఏవైతే ఉన్నాయో 9 రకాల ధాన్యాన్ని పండించాలనే ఒక ఉద్దేశంతో ఈ ఉద్యమం ప్రారంభించడం జరిగింది. అంటే ఈ కార్యక్రమం ప్రారంభించడం జరిగింది. దీనిలో భాగంగా
తన జీవితం మొత్తం ఈ పేదవాడి తిండి గింజల గురించి, పేదవాడి ఆహారం గురించి ఆలోచన చేసి కోట్ల రూపాయల ఆదాయం ఉన్న, ఉద్యోగం ఉన్న వదిలేసి మన ప్రాంతానికి వచ్చి, ముఖ్యంగా మన తెలుగు ప్రాంతానికి వచ్చి సేవ చేస్తున్నటువంటి రైతు బంధు కృషిరత్న ప్రపంచ ప్రఖ్యాత శాస్త్రవేత్త డాక్టర్ కాదవల్లి గారు మన జనరల్ హాస్పిటల్కి రావడం నిజంగా చాలా ఆనందంగా ఉంది మాకు. ఈ సందర్భంగా ప్రజలని, ముఖ్యంగా రోగులని, వారి సహాయకులని వీళ్ళందరికీ ఒక సందేశం, అంటే మన ఆరోగ్యం కాపాడుకునే దాంట్లో ఆహారం యొక్క పాత్ర, ఏ విధమైన జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పడానికి వచ్చినందుకు వాళ్ళకి నేను మనస్ఫూర్తిగా ఆహ్వానం పలుకుతున్నాను. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఆర్టీసీ కార్మికుల సమ్మెలో భాగంగా మంత్రులు, ఎమ్మెల్యేల ఇళ్ల ముట్టడికి ప్రయత్నించిన కార్మికులు, ప్రభుత్వం వెంటనే తమ డిమాండ్లను పరిష్కరించాలని డిమాండ్. తహసీల్దార్ విజయారెడ్డి హత్యను నిరసిస్తూ మూతికి నల్ల రిబ్బన్లు ధరించి నిరసన తెలిపిన రెవెన్యూ ఉద్యోగులు, ప్రభుత్వం ఉద్యోగులకు రక్షణ కల్పించాలని డిమాండ్. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా మొట్టమొదటి విద్యాశాఖ మంత్రి అబ్దుల్ కలాం ఆజాద్ జన్మదిన వేడుకలు, దేశానికి ఆయన చేసిన సేవలు మరువలేనివన్న కాంగ్రెస్ పార్టీ నాయకులు. ఇవి ఇవాళ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఎస్ 9 న్యూస్.